अंदर की नमस्कार अंडी प्रजेंट लोकल एलक्षन गुरिंची निम्मगड्ड रमेश कुमार गारु आंध्र प्रदेश स्टेट एलक्षन कमीशनर गारु आयन पेट्टालनी निर्णयिंचारु अयिते गवर्नमेंट पक्षान चूस्ते गवर्नमेंट ఎన్నికలు ఇప్పుడు జరగొద్దండి ఇప్పుడు పెడితే మరి కరోనా సెకండ్ వేవ్ అని లేదంటే ఇతర కారణాలు సంథింగ్ వాళ్ళు గవర్నమెంట్ అయితే ఇప్పుడు పెట్టడానికి సంసిద్ధంగా లేదు కాబట్టి దీని ఏందంటే వాళ్ళు రాజకీయ పరంగా దురుద్దేశం లేదంటే ఆయన వాళ్ళ పక్షాన చేస్తున్నాడు రమేష్ కుమార్ గారు టీడీపీ పక్షాన లేదంటే వైసీపీ వాళ్ళు వీళ్ళ పక్షాన చేస్తున్నారని అంటున్నారు కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే లేవు ప్రెజెంట్ ఇంకోటేందంటే గవర్నమెంట్కి ఆయన సఖ్యతగా ఉండి గవర్నమెంట్తో వాళ్ళు చేయగలిగినంత వరకు చేసినట్లయితే గవర్నమెంట్ ప్రభుత్వం ఏదన్నా సుముఖత వ్యక్తం చేసి ఉండేదేమో కానీ ప్రెజెంట్ అయితే వాళ్ళకి ఇష్టం లేకుండా ఇప్పుడు ఈయనంతా రెడీ చేసేసుకొని ఇప్పుడు పెట్టేయాలని చూస్తున్నారు అదేది గవర్నమెంట్కి ఇష్టం లేదు ఏదేమైనప్పటికీ ప్రజల మనోభావాలని లేదంటే ప్రజల్లో కూడా ఇప్పుడు చూస్తుంటే చాలామంది ఇప్పుడు పెట్టడం ఇష్టం లేదండి ఇప్పుడు వద్దండి ఇప్పుడు అనవసరం పెట్టడం కరోనా సెకండ్ వేవ్ దశలో ఉంది తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ప్రజెంట్ అయితే జరగడం కూడా పెద్ద వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదండి ఇది అయిన తర్వాత నిదానంగా చేద్దామని చాలా పబ్లిక్ రెస్పాన్స్ కూడా ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఆయన ద్వంద్వ వైఖరి అంటారు కదండి రెండు తత్వాల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయనకు అనుకూలంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నప్పుడేమో కావాలని ఆయన ఆపేశాడు గవర్నమెంట్కి అనుకూలం లేనప్పుడు ఇప్పుడు కావాలని ఆయనే పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నాడు కాబట్టి ఏంటంటే ఇదేంటంటే ఆయన టీడీపీ కానీ లేదంటే వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు అనే దానికి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట లోకల్ ఎలక్షన్లు పెడితే కంపల్సరీగా వైసీపీ అధికారంలోకి వస్తుందండి వైసీపీ ఈజీగా వస్తుంది ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ వాళ్ళే వస్తారు కానీ అదర్ పార్టీస్ లేదంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వస్తారనేది గ్యారంటీ లేదు స్కూల్స్ ఓపెన్ చేశారండి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కదా చాలా వరకు ప్రికాషన్స్ స్టూడెంట్స్కి కరోనా టెస్టులు చేస్తున్నారు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఏంటంటే ఎక్కువ కేసులు కానీ నమోదయ్యి కోవిడ్ కొద్దిగా ఎక్కువ ఎక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ క్లోజ్ చేస్తున్నారు గవర్నమెంటే నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని ప్రకారమే చేస్తున్నారు నిబంధనల ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఉధృతంగా ఉంటే మాత్రం కంపల్సరిగా పాఠశాలలు మూసేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటే ఓపెన్ చేస్తున్నారు అనుకూలంగా లేకపోతే క్లోజ్ చేస్తున్నారు 100% పూర్తి చేస్తారని అనుకుంటున్నామండి గ్యారంటీగా పూర్తి చేస్తారు ఎందుకంటే నిధులు కూడా మొన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు కూడా తీసుకొస్తున్నాం అంటున్నారు కాబట్టి ఏంటంటే త్వరగా అతని హయాంలోనే దీన్ని కంప్లీట్ చేయాలని ఒక పట్టుదల కలిగి ఉన్నారు సీఎం గారు అసలు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడం అనేది 100కి 100% రాంగ్ డెసిషను కావాలంటే మనకి కరోనా స్టార్టింగ్ ఉన్న టైంలో మార్చిలో ఎలక్షన్స్ అనేది స్టార్ట్ చేశారు ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు ప్రచారాలు కూడా అన్నీ మొదలుపెట్టారు ప్లస్ వాళ్ళ వాళ్ళ పార్టీల తరపున వాళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టడం జరిగింది కరెక్ట్గా ఒక వారం రోజుల్లో ఎలక్షన్స్ పూర్తయిపోతాయనగా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే కరోనా వస్తుంది జనాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడం అనేది మాత్రం 100కి 100% రాంగ్ డిసిషన్ ఎందుకంటే మీకు సెకండ్ వే కరోనా విలయతాండవం చేస్తుంది ప్రపంచ దేశాల్లోనే సార్ మన ఇండియాలో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఉండబట్టో లేకపోతే జనాలు ఎక్కువ కష్టంతో కూడిన వర్క్ చేయడం వల్ల లేకపోతే ఏదన్నా కానీ కొద్దిగా మన ఇండియాలో ఈ కరోనా పర్సంటేజ్ అనేది కొద్ది తక్కువగా ఉంది కానీ ఈ ఎలక్షన్స్ పెట్టడం వల్ల జనాలందరూ ఒక చోట కనుక గుమ్మగూడటం వల్ల ఈ కరోనా అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది దానివల్ల మనకి ఏదన్నా ఆరోగ్యపరంగా కానీ ఏదన్నా సమస్యలు తలెత్తుతాయి ఈ టైంలో కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ లోకల్ ఎలక్షన్స్ కానీ పెట్టడం 100కి 100% రాంగ్ డెసిషను నిమ్మగడ్డ ప్రసాద్ గారు కావచ్చు ఎవరైనా సరే ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ కావచ్చు ఈ ఐఏఎస్లు కావచ్చు ఎవరైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రజలకి శ్రేయస్కరంగా ఉండేటట్టు చేస్తే కనుక మంచిదని మేము ఒకసారి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి పరుస్తున్నాం ఒకప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏం చెప్పారనంటే ఎలక్షన్స్ వద్దు దీనివల్ల కరోనా బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఎలక్షన్స్ ఆపడం జరిగింది ఈ లోకల్ ఎలక్షన్స్ అనేది ఇంకొక 6 నెలలు కాకపోతే సంవత్సరం అనేది పోస్ట్పోన్ చేయడం వల్ల మనకేమీ ఇబ్బంది అయితే ఏం లేదు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఇవ్వాల్సిన ఏవైతే ఫండ్స్ ఉన్నాయో 5000 కోట్లు మార్చికి రిలీజ్ చేయాల్సిందో వాటికి సెంట్రల్ గవర్నమెంట్ మన ఆర్థిక శాఖ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే 1500 కోట్లు ఇవ్వడం జరిగింది
అలాగేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఎంతో కొంత ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేగాని ఈ ఫండింగ్ ఆగిపోతుంది అనేసి లేకపోతే ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నా అభిప్రాయం అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారు కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంతేగాని మీరు ఒక పార్టీకి ఫేవర్ గా ఇంకో పార్టీకి ఇదిగా కాకుండా అనేసని పార్టీలు అనేది ఏదన్నా సరే నిష్పక్షపాతకంగా ప్రజలకు మంచి చేర్చే విధంగా గనక ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎలక్షన్స్ ఆఫీసర్స్ గాని ఒక రిపోర్ట్ ని గనక తయారు చేసి గవర్నమెంట్ కి ఇస్తే గనక మంచిదని నా అభిప్రాయం అండి అనేసి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।